మీకే ఎందుకు ఓటేయాలి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? నాకే ఎందుకు ఓటేయాలి అంటే, ఈ 5 సంవత్సరాల్లో నేనేంటూ నందిగామకి ప్రజలకి అందరికీ తెలుసు. 2, ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యమైంది. 3, ఇక్కడ అధికార పార్టీ ఏ విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉంది, ఎలా నడిపింది ప్రభుత్వాన్ని అనేది 1. 4, వీటి పట్ల మా స్పందన ఎలా ఉంది. 5, నేను ఎలాంటి వాడిని, వ్యక్తిగతంగా నేను ఎలాంటి వాడిని కూడా తెలుసు కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ ఖచ్చితంగా నాకే ఓటేయమని నేను అడగడానికి ఎంతో ధైర్యంతో నేను ముందుకు రాగలుగుతున్నాను. నాకు ఓటేయమని నేను అడగగలను. ఓకే, మీ గురించి విన్నాం మేము. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా, అలాగే ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే సాయం చేసే వ్యక్తిగా మీ గురించి విన్నాము. సో అది మీకు ప్లస్ అవుతుంది అంటారా, లేకపోతే పార్టీ ఇక్కడ మీకు ప్లస్ అవ్వబోతుందా? ఖచ్చితంగా 2 ప్లస్ అవుతాయి. 1, పార్టీ. ఎందుకంటే పార్టీ లేకపోతే జగన్మోహన్ రావు ఎవరికి తెలియదు. జగన్మోహన్ రావు మంచి వైద్యుడైనప్పటికీ వైద్యుడిగానే తెలుసు సమాజానికి, కానీ నందిగామ నియోజకవర్గానికి ఒక వైద్యుణ్ణి రాజకీయ నాయకుడిగా చేసిన ఘనత పార్టీది. అదేవిధంగా పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నేను కూడా నాదైన శైలిలో వైద్యుణ్ణి అవ్వడం వల్ల, చిన్న చిన్న సమస్యలకు నేను స్పందించడం వల్ల నాకు పార్టీ ఎంత అడ్వాంటేజో, అదేవిధంగా నాకు పార్టీ ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో నా తత్వం కూడా అడ్వాంటేజ్ అయిందని నేను భావిస్తున్నాను. మీ నియోజకవర్గంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి మైనస్లు ఏంటి? 1, ఇక్కడ అందరికీ తెలుసు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి పరిస్థితి. నందిగామ టౌన్ కావచ్చు, కంచికచర్ల టౌన్ కావచ్చు, 4 మండలాలు కావచ్చు, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి, పార్టీ మీద ఆధారపడిన పరిస్థితి. పార్టీ అంటే అందరూ కాదు, కొంతమంది వ్యక్తుల మీద ఆధారపడిన పరిస్థితి. అదేవిధంగా ఎన్నో అవినీతి కేసులు వచ్చినాయి. ఉదాహరణకి నందిగామ టౌనే తీసుకుంటే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కావచ్చు, లేకపోతే ఈ హౌసింగ్ మీద ఇసుకని ఎలా తవ్వి ఏం చేశారనేది కావచ్చు, ఇట్లా రోడ్లలో జరిగిన అవినీతి కావచ్చు. అదేవిధంగా రూరల్గా తీసుకుంటే మరుగుదొడ్లు కానీ, నీరు చెట్టు కానీ, అదేవిధంగా వర్మీ కంపోస్ట్లు కానీ ఎన్నో జరిగినాయి. ఇలాంటి వాటి పట్ల కనీస బాధ్యత లేకుండా అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయగలం అనే రీతిలోనే పార్టీ ప్రవర్తించింది. కాబట్టి వాస్తవానికి ఇంకా చెప్పాలంటే ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధి ఆ బాధ్యతను మరిచి కొంతమంది చేతిలో వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడటం దురదృష్టం. మీరు ఎప్పుడు నామినేషన్ వేయబోతున్నారు, అలాగే మీ అధినేత జగన్ గారు ఎప్పుడు మీ నియోజకవర్గంలో ప్రచారం చేయబోతున్నారు? 22వ తారీఖున నామినేషన్ వేయబోతున్నానండి. జగన్ గారి ఇది ఇంకా ఖరారు అవ్వలేదు. ఖచ్చితంగా ఇక్కడ జగన్ గారి సభ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, సో మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ ఏ సమస్యల మీద మీరు దృష్టి సారించబోతున్నారు? ఫస్ట్ ఒక సమస్య సూటిగా చెప్పండి, ఏ సమస్యలు? ఖచ్చితంగా నేను మీకు అదే చెప్పానమ్మా, మౌలిక సౌకర్యాలు ఖచ్చితంగా చేయాల్సిందే. ఖచ్చితంగా చేస్తాం, అంతే. మంచినీరు, డ్రైనేజీ చేస్తాం. కానీ ముందు పదవిలోకి రాకముందు అందరూ కూడా మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మేము అవతల వాళ్ళలాగా చెయ్యము అని చెప్తారు. బట్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ అందరూ ఒకేలాగా తయారైపోతారు, రాజకీయ నాయకులు అందరూ. యాజ్ ఏ కామన్ పీపుల్గా అడుగుతున్నాను నేను ఈ మాట, నార్మల్గా పబ్లిక్ అనుకునే విషయం ఇది. సో అలా ఎందుకు అవుతారు? అలా అవ్వకుండా మీరేమన్నా స్పెషల్గా ఉండగలరా? నేను మిగతా వాళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు అనేది నేను చెప్పలేను, కానీ నేనైతే ఖచ్చితంగా ఇలాగే చేస్తానని మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పగలను. నేనైతే ఇలాగే చేస్తా. ఓకే, సో గెలిచిన తర్వాత మంత్రి పదవి వస్తుంది అనుకుంటున్నారా? నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది మంత్రి పదవిని మించినటువంటి విజయం అది. కాబట్టి ప్రధానంగా నందిగామ గెలవడం అంటేనే నందిగామని అందరూ తెలుగుదేశం కంచుకోటంటారు. అలాంటిది నేను గెలిచిన తర్వాత మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రావు ఎక్కడి నుంచి గెలిచాడు, ఎలాంటి పరిస్థితుల్లో గెలిచాడు అనేది. పెన్షన్స్ 1000 రూపాయల నుంచి 2000 చేయటం అనేది కూడా కొంతమేరకు మీకు మైనస్ అవుతుంది, అంటే మీ దగ్గరనే కాదు టోటల్గా కూడా మైనస్ అవుతుంది అనేటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి బయట. మీరు అడిగిన ప్రశ్నకి కొంచెం పొడవైన సమాధానం చెప్తాను, దయచేసి వినండి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఉంటాయి, ఇది మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతిపక్షం
యొక్క పాత్ర ఏంటి? ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీయాలా, ప్రజల కోసం పని చేయించాలా. దురదృష్టవశాత్తు అనుభవంలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి మరి అసెంబ్లీని లేదంటే రాజ్యాంగాన్ని ఏ విధంగా, దాని స్ఫూర్తిని ఎలా దెబ్బకొట్టారు, ఏ విధంగా దాన్ని కూలదోశారు మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రతిపక్షంగా అసెంబ్లీలో మన పాత్ర మనల్ని పోషించనివ్వని సందర్భంలో ప్రజాస్వామ్యం ప్రజల కోసమే కాబట్టి ప్రజాక్షేత్రంలోనే ఏదైనా తేల్చుకోవచ్చనే ఉద్దేశంతో ఆయన అసెంబ్లీని బాయ్కట్ చేయడం, అదేవిధంగా ప్రజల్లోకి రావటం, వచ్చిన తర్వాత ఆయన ప్రజల సమస్యల పట్ల స్పందించిన తీరు కానీ ఇవన్నీ మనం చూసాం. మీకు ఒకటే, అసలు ప్రజాస్వామ్యం ఎంత గొప్పది, ఏదైనా సరే ఇవల్యూషన్ పరిణామం చెందాల్సిందే. ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం ప్రతిపక్షం యొక్క గొంతు అసెంబ్లీ ద్వారానే తెలుస్తుందని. గొంతు నొక్కినా సరే నాయకుడు గొప్పవాడైతే అసెంబ్లీని ప్రతి ఊర్లోనూ పెట్టగలడు అని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎందుకు చెప్పగలిగానంటే ప్రజా సమస్యల పట్ల ఆయన స్పందించిన తీరు, ముఖ్యంగా ప్రజా సంకల్ప యాత్రలో మనం చూసాం. ఒకటే మీకు, ఏ ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వద్దన్నాడు అదే ముఖ్యమంత్రితో ప్రత్యేక హోదా చెప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేయించను నా పార్లమెంటు సభ్యులతో అని అన్నాడు అలాంటి ఆయనతోటే చేయించాడు. అదేవిధంగా మనకు తెలుసు ఏంటి, పార్లమెంట్లో బిల్లు పెట్టించాడు, ముందు నేను రాను అన్నాడు ఆయన దేనికి, అవిశ్వాస తీర్మానానికి. కానీ అదే వ్యక్తితోటి అవిశ్వాస తీర్మానం పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పెన్షన్ 2000 రూపాయలని మేము చెప్పాము, 2000 రూపాయలు లాస్ట్ 2 మంత్స్లో పెట్టించిన గంత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. అదేవిధంగా ద్వాక్రా రుణాలు చేస్తానని బేషరతుగా చేయలేక చివరికి ఎలక్షన్ ముందు 2500 రూపాయలు ఇచ్చాడు ఆయన. అది ఏ ఉద్దేశంతో ఇచ్చాడనేది చెప్పడం ఒక రంగా, చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో నాలంటాళ్ళకి ఇబ్బందే ఎలక్షన్ ముందు ఇవ్వటం. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పారు, ఏం చేశారు, మన అందిగామే తీసుకుంటే 800 కోట్ల రూపాయల రుణాలుంటే కోటయ్య గారి కమిషన్ వేసి దాన్ని 200 కోట్లకు చేసి 120 కోట్లు ఇచ్చారు ఇప్పటికీ 3 విడతలుగా. కానీ మాకు ఇక్కడ మా రైతులు 150 కోట్లు వడ్డీ కట్టారు, 120 కోట్లు అళ్ళిస్తే 150 కోట్లు మా రైతులు కట్టారు వడ్డీ. అదేవిధంగా ఇంకా దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఇది డ్రైల్యాండ్ కాబట్టి ఇక్కడ అందరూ సుబాబులు పండిస్తున్నారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టన్నుకి 4000 రూపాయలు రైతుకు గిట్టేది, కానీ ఇప్పుడు 2000 రూపాయలు గిడుతుంది. ఈ 5 సంవత్సరాల్లో 2 పంటలు వచ్చుంటే గనక, 2 కోతలు వచ్చుంటే గనక, 1 ఎకరానికి 25 టన్నులు ఈల్డ్ ఉంటే గనక ఇది సుబాబులు ఇప్పుడు 2000 వస్తుంది అంటే 4000 నుంచి 2000కు పడిపోయింది అంటే ఎకరాకి 50000 రూపాయలు నష్టపోయాడు రైతు. 2 కోతలు వచ్చుంటే గనక ఈ 5 సంవత్సరాల్లో ప్రతి రైతు 1 లక్ష రూపాయలు కోల్పోయాడండి. రఫ్గా గనక మీరు తీసుకుంటే ఇక్కడ 33 నుంచి 35 వేల ఎకరాలు అంటారు కొంతమంది, ఇంకా ఎక్కువ అంటారు, దాదాపుగా 300 కోట్ల రూపాయలని రైతు నష్టపోయాడు ఇక్కడ. ఎంత దురదృష్టం ఆలోచించుకోండి. నేను ఈ 2 ఈ ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాలు చెప్పాను. ఇంతకుముందు మీరు అన్నారే దానికి ఒక నాయకుడు గొప్పవాడైతే ఎక్కడి నుంచి అయినా సరే ప్రభుత్వాన్ని మెడలు వంచగలటం, కాబట్టి ఇలాంటి నాయకుడిని ప్రజలు ఎంకరేజ్ చేయాల్సిందే. ఎంకరేజ్ చేస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది, దానికి విలువ ఉంటుంది. లేకపోతే కనుక ప్రజాస్వామ్యం కూడా ఏ విధంగా తయారవుద్దనే దానికి ఇవన్నీ ఈయన చేసిన పనులు, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు చేసిన పనులు మీరు తీసుకుంటే కనుక ఓటుకు నోటు కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకోవడం కావచ్చు, ఏదైనా సరే మీరు ఏదైనా తీసుకోండి, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. కానీ ఇప్పుడు మీ పార్టీలో కూడా అక్కడ ఎమ్మెల్యేలు మళ్ళీ మీ పార్టీలోకి వస్తున్నారు కదా, రిజైన్ చేస్తేనే కదా మా దగ్గరకు వచ్చేది, రిజైన్ చేయకుండా మేము తీసుకోం కదా. ఖచ్చితంగా మేము కొన్ని ప్రిన్సిపల్స్కి కట్టుబడే ఉన్నాం. నన్ను ఇదే ప్రశ్న చాలామంది అన్నారు, ఏమని రాజకీయాల్లో విలువలు ఉంటాయా అని. ఉంటాయి, విలువలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలువలు ఉండబట్టే మా పార్టీలోకి ఎవరు వచ్చినా రిజైన్ చేసి రావాల్సిందే. చాలామంది అడుగుతారు, మీరు ఇందాక అడిగారు ఏమని, రాజకీయ నాయకులు చాలా చెబుతారు కానీ ప్రజలకి సేవ చేస్తారని, చేస్తారు. దానికి నిలువొత్తు నిదర్శనం రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా ప్రజలకు వైద్యం చేశాడో లేదో నాకైతే తెలియదు, కానీ సమాజానికి వైద్యం చేశాడు. ఆంధ్రప్రదేశ్కి
సామాజిక వైద్యం చేశాడు, ప్రతి వ్యక్తి బాగుపడేలా చేశాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఉండడానికి స్ఫూర్తి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారే, అలాగే విలువలు ఉండడానికి నా నాయకుడే, సగర్వంగా చెప్పగలను నేను ఈ రెండు మాటల్ని. ఏ పార్టీ గెలిచినా స్పష్టమైన మెజారిటీ వస్తుందంటారా, లేకపోతే హంగొచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అసలు లేదండి, స్పష్టమైన మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. అది బెస్ట్ అండి. మీరు అనుకున్నట్టు మీ పార్టీ అధికారంలోకి రావాలని, మీరు మరింతగా ప్రజలకు సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.